హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. ప్రపంచాన్ని ఎలా కరోనా నాశనం చేస్తుందో తెలిసిన విషయమే. దేశాన్ని కోవిడ్ కుదిపేస్తుంది, ప్రజలతో చెలగాటం ఆడుకుంటుంది. రోజు రోజుకి దేశంలో 400,000 కేసులు నమోదవుతున్నాయి, అలాగే మరణాలు అధిక మొత్తంలో వస్తున్నాయి. ఆక్సిజన్ బెడ్స్ దొరక ప్రజలు ఎక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం కూడా కరోనా పేషెంట్లకి సరిగా టైంకి ఆక్సిజన్ బెడ్స్ అందించలేకపోతుంది. కరోనాకి తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్లో ఇంతమంది ప్రజల ప్రాణాలు పోవడానికి ప్రభుత్వం నిర్వాహకం ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. మే 1 నుండి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, వ్యాక్సిన్ కొరత ఉంది అంటూ కేంద్రం సైలెంట్గా సినిమా చూపిస్తుంది. వ్యాక్సిన్ అందరికీ వేస్తే కొంచెమైనా కేసులు తగ్గే సిచ్యువేషన్ ఉంది. అదీ కాక వ్యాక్సిన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు ప్రజలు. దానికి భయపడి వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటున్నారు, కరోనా బారిన పడుతున్నారు. ఇదే నేపథ్యంలో కోవిడ్ మీద జరుగుతున్న దుష్ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విపత్తు సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, అలాంటి వారిని వదిలిపెట్టేది లేదు అని జగన్ అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనాపై వ్యాక్సినేషన్ మీద తప్పుడు ప్రచారాలను చేసే దుర్మార్గులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది అన్నారు.